పరిశుద్ధాలయం దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఈరోజు దేవుని వాక్యం 1 యోహాను 4:15. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మనకు ఏమి నేర్పుతుంది? దేవుని వాక్యం ద్వారా మనము ఏమి గ్రహిస్తున్నాం? దేవుని బిడ్డలారా, ఒకసారి గ్రహించండి ఈ వాక్యాన్ని. పెద్ద అయినాక మీ తల్లిదండ్రులు ఎవరు అంటే 10 రోజులు అని చెబుతాం. అప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర ఎవరు ఉంటారు, మనం ఏమంటాం? ఎందువల్ల? వాళ్ళు మన తల్లిదండ్రులని, వాళ్ళు మన తల్లిదండ్రులని మనకి పుట్టగాలే తెలియదు. వాళ్ళ దగ్గర పెరుగుతాం కాబట్టి వాళ్ళు మనకి మేమే మీ అమ్మ నాన్నలమే అని చెబుతారు. కాబట్టి మనం పెద్ద అయినాక వీళ్ళే మా తల్లిదండ్రులని మనం 10 మందికి కూడా చెప్తూ ఉంటాం. సో దాని ద్వారా వాళ్ళు మన తల్లిదండ్రులు అవటం వల్ల మనం చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే ఉంటున్నాం, పెరుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ గమనించండి, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొందునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. యేసు దేవుడి కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళు దేవుని యందు నిలిచి ఉంటారన్నమాట. వాడు దేవుని యందు ఉంటాడు అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పాడు, నేను నా తండ్రి పంపించిన కుమారుడని. మనం నమ్మాలి. ఇక్కడ తల్లిదండ్రి అయితే ఎలా చెప్తే మనం నమ్ముతున్నామో, ఇక్కడ కూడా మనం నమ్మాలి. నమ్మిన వాడు మాత్రమే మనలో దేవుడు నిలిచి ఉంటాడంట. మనమే దేవుని యందు ఉంటాం. ఇప్పుడు నమ్మనవాడు తల్లిదండ్రుని ఎదిరించేవాడు తల్లిదండ్రుల దగ్గర ఉంటాడా? ఉండడు. బయటికి గింటి వేయబడతాడు. అదేవిధంగా ఇక్కడ దేవుడు కూడా చెప్పినప్పుడు నేను దేవుని కుమారునని మనం నమ్మాలి. నమ్మితేనే దేవుడు మన దగ్గర నిలిచి ఉంటాడు, మనం కూడా దేవుని యందు ఉంటాం. అక్కడ తల్లిదండ్రులను మనం ఒప్పుకొని తల్లిదండ్రుల దగ్గర ఎలా పెరుగుతామో, ఇక్కడ కూడా దేవుడని మనం ఒప్పుకుంటే మన యందు ఎప్పుడు దేవుడు ఉంటాడు, దేవుడి దగ్గర కూడా మనం ఉంటాం. ఎల్లవేళ్ళ మనల్ని కాశ కాపాడతాడు. తల్లిదండ్రులలాగా ఇక్కడ తల్లిదండ్రులు బిడ్డలను ఎలా కాశ కాపాడుతున్నారు, దేవుడు కూడా మనల్ని అలా కాశ కాపాడతాడనమాట. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాలే దేవుని బిడ్డలందరికీ ఈ ఆదివారపు ఉదయకాలపు వందనములు.